नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। एवरो प्रजला पालकुल निर्लक्ष्यंतो चेत्तपट्टिपोतोन्न देशान्नि स्वच्छ भारत गा मार्चालन्न लक्ष्यंतो स्वच्छ भारत कार्यक्रमानिकि श्रीकारं चुट्टारु प्रधानि नरेंद्र मोडी। ఏడాది కిందట బాపూ జయంతి నాడు మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ఓ ఉద్యమంలా మారింది। ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ ను ఒక బాధ్యతగా చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు। వేల ఏళ్ల ఘన చరిత్ర భారతదేశం సొంతం, ప్రపంచ దేశాలన్నీ భారత్ ను వేరొళ్ళ కీర్తించినవే। అయితే ఇంత ఘనమైన భారతాన్ని ఒక్కసారి చూసొద్దామని వచ్చిన విదేశీ అతిథులకు ముందుగా దర్శనమిచ్చేది అపరిశుభ్ర భారతమే। ఏడాది కిందటి వరకు భారతలో ఇదే పరిస్థితి। గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు ఎక్కడ చూసినా చెత్త అపరిశుభ్రతే దర్శనమిచ్చేది। ఈ పరిస్థితి రూపుమాపి భారత్ ను స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మహాత్ముని జయంతి నాడు ప్రారంభించిన ఓ మహా యజ్ఞమే స్వచ్ఛ భారత్ అభియాన్। अक्टोबर 2 देश चरित्रलो मरो चारित्रक घट्टानिकि प्रधानी मोडी श्रीकारं चुट्टारु। स्वच्छ भारत अभियान पेर तो देशाने परिशुभ्रंगा उंचे उद्यमानिकि आ रोजे श्रीकारं चुट्टारु। महात्मा गांधी की 150वीं जयंती हम कैसे मनाएं? महात्मा गांधी जिन्होंने हमें आजादी दी, इतना बड़े देश को दुनिया के अंदर इतना सम्मान दिलाया, वो महात्मा गांधी को हम क्या दें? मोडी ओकरे कादु, कैबिनेट मंत्रुलु, प्रभुत्व उन्नताधिकारुलु, वेल संख्यलो विद्यार्थुलु इला अंता उत्साहंगा उल्लासंगा स्वच्छ भारत कार्यक्रमान्नि मोदलुपेट्टारु। వారితో పాటు సెలబ్రిటీలు కూడా చీపుర్లు పట్టుకున్నారు। అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ ఏదో 4-5 రోజులు ఉండి ఆ తర్వాత అంతా మర్చిపోతారని ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి। కానీ అనూహ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం క్రమక్రమంగా ఉద్యమంగా మారిపోయింది। ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ ను తమ వంతు బాధ్యతగా తీసుకొని ఏడాది కాలంగా దాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు। ముందు ఏమంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, అంటే క్లీన్ అండ్ గ్రీన్ లాగా హెల్త్ ఆరోగ్యం ముందు బాగుపడుతుంది। ఈ ప్రాక్టికల్ గా అది చేసి చేసినప్పుడు భారత అంటే ముందు కింది నుంచి పోవాలన్నమాట। ఒక ఊరు నుంచి మళ్ళీ ఒక స్టేట్, స్టేట్ నుంచి కంట్రీ, అలా పోయినప్పుడు ఇవి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తది। తర్వాత ఇన్వెస్ట్మెంట్, బయట దేశాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు నేచురల్ గా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు। అది మెయిన్ స్వచ్ఛ భారత్ మోడీ మదిలో పుట్టిన ఆలోచన అయినా దానికి స్ఫూర్తి ప్రదాత మాత్రం మహాత్ముడే। స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రతి పౌరుని కనీస బాధ్యతని చాటి చెప్పిన మహాత్ముని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రారంభించిన కార్యక్రమమే స్వచ్ఛ భారత్। ఏ లక్ష్యం చేరడానికైనా ఒక మార్గం ఉండాలి, ఆ మార్గం సుగమం చేసుకోవాలంటే ఓ ప్రణాళిక ఉండాలన్నది బాపూ చెప్పిన మాట। దాన్ని కాస్తంత కార్పొరేటీకరించి సిద్ధం చేసిన సూత్రమే ఈ స్వచ్ఛ భారత్। చీపుర్లు పట్టుకొని రోడ్ లోడవమంటే సెలబ్రిటీలెవరు ముందుకు రారు, అదే దీన్నో దేశభక్తి కార్యక్రమంగా మార్చి దాన్ని సెలబ్రిటీలతో చేస్తే సామాన్యులు కూడా ఆ బాటలో వాళ్ళని అనుసరిస్తారు। ఈ ఆలోచన బాగా క్లిక్ అయింది। సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మెరిసేసరికి క్రికెట్ అభిమానులంతా బ్యాట్లు వదిలేసి చీపుర్లు పట్టారు, తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రారంభించారు। కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో రోజు 128,000 టన్నుల చెత్త పోగుపడుతోంది। గ్రామాల నుంచి మొదలుపెడితే మెట్రో సిటీల వరకు ఒక్క రోజులో ఇంత చెత్త పుట్టుకొస్తుంటే దాన్ని పూర్తి స్థాయిలో తొలగించడం పారిశుద్ధ్య కార్మికులకు ఏమాత్రం కుదిరే పని కాదు। ఒకవేళ దాన్ని తుడిచేసినా మర్నాడు మళ్ళీ అదే స్థాయిలో చెత్త పోగుబడుతోంది। దీన్ని తొలగించడం మాటలు కాకపోయినా కొద్దిలో కొద్దిగానైనా చేతల్లో చూపిస్తే అది సాధ్యం కాకపోదు। లక్ష మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లు అంత పెద్ద చెత్త పోగు కూడా ఒక్క రోజులో తుడిచేయడం సాధ్యం కాదు, కానీ రోజు చేస్తూ ఉంటే మన పరిసరాలే శుభ్రమైపోతాయి।
ఇదే సూత్రాన్ని మోడీ ప్రజలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో విశదీకరించారు. అదే ఇప్పుడు ఏడాదిగా దేశాన్ని స్వచ్ఛ భారత్ దిశగా పరుగులు పెట్టిస్తోంది. అక్టోబర్ 2 కల్లా దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మార్చాలన్న లక్ష్యం గొప్పది. కానీ దానికి కేవలం ఇలా రోడ్ల మీద ఉన్న చెత్తను ఊడ్చేస్తే చాలదు. ఈ సంగతి మోడీకి తెలియంది కాదు. అందుకే ఓ ప్రణాళికాబద్ధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 4000కు పైగా నగరాల్లో అమలు చేయబోతున్నారు. ఇందుకోసం 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. నగరాల్లో చెత్తను శుభ్రం చేయడమే కాదు, గ్రామాల్లో పేరుకుపోయిన అపరిశుభ్ర వాతావరణాన్ని రూపుమాపడం, గ్రామాల్లో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం వంటివి ఇందులో ప్రధాన లక్ష్యాలు. గ్రామాల్లో పరిశుభ్రత మీద అవగాహన కార్యక్రమాలు చేయడంతో గ్రామస్థాయి నుంచి మొదలుకొని నగరాల వరకు దేశాన్ని అపరిశుభ్ర వాతావరణం నుంచి కాపాడడమే స్వచ్ఛ భారత్ అంతిమ లక్ష్యం. కనీసమైనటువంటి స్పృహ మనకుండాలి. చెత్త చెదారాన్ని బయట ఇష్టం వచ్చినట్టు పారేయటం, ఎక్కడ పడితే అక్కడ తుప్పుకుని ఉమ్మేయటం, మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ వేరే మనకి సౌకర్యాలన్నా కూడా ఉపయోగించుకోకుండా బయట చండాలంగా తయారు చేయటం, తర్వాత ఇంట్లో మన కిచెన్ వేస్ట్ కానీ ఇంట్లో వేస్ట్ కానీ సెగ్రిగేట్ చేయకుండా అంతా కలిపేసి కలగలుపు చేస్తే అవుతుంది, రేపొద్దున దాన్ని బాగు చేయాలన్నా కూడా సాధ్యం కాదు. కొన్నేమో మనకి కిచెన్లో ఆహార పదార్థాలు లాంటివన్నీ కూడా కుళ్ళిపోయి డీకంపోజ్ అయిపోతాయి. మరికొన్ని రీసైక్లింగ్ చేయొచ్చు, మరికొన్ని మరి డంప్లో డిస్పోజల్ చేసేయాలి. కాబట్టి దేనికి ఏం చేయాలని చెప్పినది మనం ముందుగానే గ్రామ ఇంట్లో సెగ్రిగేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు అమెరికా, సింగపూర్, జపాన్ వంటి దేశాలు పరిశుభ్రతలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సింగపూర్ లో ఒక అబ్బాయి బబుల్ గమ్ బయట ఉమ్మేశాడని 4 ఏళ్ల జైలు శిక్ష వేశారు. కానీ ఇలాంటి చట్టాలు మన దేశంలో ఉంటే దేశాన్నే జైలుగా మార్చేయాలి. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ దేశాలన్నీ ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి కఠినమైన చట్టాలేమీ లేవు. కానీ ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఆ దేశంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రత మీద అవగాహన కల్పించారు. ఇప్పుడు మోడీ చేస్తున్నది కూడా అదే. అటు మేక్ ఇన్ ఇండియా నినాదంతో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూనే మరోపక్క క్రమంగా స్వచ్ఛ భారత్ తో దేశాన్ని పరిశుభ్రంగా మార్చేస్తున్నారు. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.